సమయంలో ఇది నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి కథనం. భాగ్యనగరానికి రవాణా పరిహారం అని చెప్పేసి 6 లైన్ల ఎక్స్ప్రెస్ కారిడార్, నార్త్ ఈస్ట్ కారిడార్ అనేది చెప్పుకున్నారు. తూర్పు పడమరల్ని కలిపే తూర్పునున్నటువంటి మంచినీవుల, పడమరలో ఉన్నటువంటి ప్రతాప సింగారం, ఈ రెండింటి మధ్యన చుట్టూన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకు కలిపేటువంటి ఒక సహజమైనటువంటి అవకాశం మూసిన ద్వారా కనుక దీనికి స్కైవేస్ నిర్మిస్తామని చెప్పేసి అవాళ ప్రకటించడం జరిగింది. గత పాలకులు ఏదైతే సాధారణమైనటువంటి రోడ్ల ద్వారా కొంత ప్రయత్నం మూసికి ఇరువైపుల చేసిన దాన్ని కొనసాగిస్తూనే సుమారుగా 5,916 కోట్లతోటి ఈ స్కైవే నిర్మిస్తామని వారు చెప్పడం జరిగింది. 2 నెలల్లో వర్కింగ్ కంపెనీ పెట్టి కంప్లీట్ చేస్తాం, ఏది సర్వే మిగతా విషయాలు కూడా అన్నారు. 6 నెలల్లో వర్క్ సమయంలో బిడ్స్ మిగతా అన్ని స్టార్ట్ చేస్తామన్నారు. నేను చెప్పింది 9 తేదీ 2017, ఇవాళ మనం 2017 డిసెంబర్లో ఉన్నాం. ఒక్క అడుగన్నా జరిగిందని చెప్పి నేను ప్రశ్నిస్తామన్నా ఈ ప్రభుత్వాన్ని. దీనికి కొత్త పేరు పెట్టింది స్కై స్క్రేపర్స్ అని. స్కై స్క్రేపర్స్ అని కొత్త పేరు పెట్టింది దీనికి. పెట్టిన తర్వాత దీన్ని ఎడపడుకోబెట్టినరు, మళ్ళీ ఇది కనపడలే. ఎందుకు కనపడలేదంటే ఇక్కడ మీ ప్రధానంగా కుట్ర. హైదరాబాద్ రవాణా వ్యవస్థలో కేసీఆర్ ఒక భారీ రవాణా సమయంలో అవినీతికి పాల్పడడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. వాళ్ళు రాసుకున్నటువంటి దానికి మెట్రో నుంచి ఎప్పుడైతే ఆఫర్ వచ్చిందో, మీరు ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ కారిడార్ చేపట్టినట్టయితే మెట్రో సెకండ్ ప్రియారిటీకి పోతుంది. ఇది మా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్. ఏ రకంగా మీరు సాటిస్ఫై అవుతారో కానీ మొత్తం మీద మాకు వేగవంతం కావడానికి అవకాశాలు కల్పించాలని చెప్పినప్పుడు స్వయాన ఈ ప్రభుత్వం మిగతా అడ్డంకులను తొలగించి వేగవంతంగా చేయడానికి మిగతా పనులను చేసి పెట్టింది. అయినా మెట్రో రైలు రావాల్సిందే, మేము ఎక్కడ మెట్రో రైలు రావద్దని మేము వ్యతిరేకించడం లేదు. మెట్రో రైలు రావాల్సిందే, హైదరాబాద్ రవాణా బాధలు తీరవలసిందే. సాంప్రదాయకంగా కొన్ని రాజకీయ పార్టీలు మూర్ఖంగా ఏది పడతారని వ్యతిరేకించినట్టుగా వ్యతిరేకించడానికి ఇంటి పార్టీ సిద్ధంగా లేదు. మాకంటూ ఒక స్పష్టమైన విజన్ ఉన్నది. రాష్ట్రం ఎడల, హైదరాబాద్ స్టేట్ ఎడల, హైదరాబాద్ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఎడల మాకంటూ ఒక స్పష్టమైన అవగాహన ఉంది.